హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ర్యాండమ్గా ఒక 2-3 డేస్ బ్లాగ్ అనమాట. నేను వైజాగ్ నుంచి వచ్చాక వ్యాక్సినేషన్ టైం అయిపోయింది. నేను ఆల్రెడీ 13th, అంటే 1 వీక్ డిలే అయిపోయింది అనమాట. నాకు కోవాక్సిన్ వేయించుకున్నాను కదా, సో ఫస్ట్ డోస్, సో సెకండ్ డోస్ కోసం అనేసి ట్రై చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడైతే ఫస్ట్ డోస్ వేయించుకున్నానో అక్కడే సెకండ్ డోస్ కూడా వేయించుకుందామని. ఈ శారీని గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఈ శారీ గురించి కూడా మాట్లాడతాను. యాక్చువల్గా ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా సర్దేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది, ప్లస్ నాకు గొడుగు మిస్ అయింది. మాకు వచ్చిన తర్వాత విపరీతంగా నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉందన్నమాట. గొడుగు కావాల్సి వచ్చి గొడుగు కోసం తవ్వకాలన్నీ బయటికి తీసాను. యాక్చువల్గా గొడుగు అయితే డాడీ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం నాకు తెలియక మొత్తం అన్నీ తవ్వుతున్నాను. ఎలాగో తీసాను కదా అని చెప్పేసి, ఇంక వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం అన్నీ వస్తున్నాయి కదా, చాలా రోజులైంది, సందు క్లీన్ చేసి అని చెప్పేసి సందు క్లీన్ చేసేసుకుంటున్నాను. మాకు ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళేటటువంటి డోరే, కానీ సౌత్ ఫేసింగ్ ఉంటుంది అని చెప్పేసి క్లోజ్ చేసి ఉంచేస్తాము. దీనికి ఒక కూలర్, పాత వాడన కూలర్ ఉంటే దాన్ని అడ్డు పెట్టేసి దాని మీద కొన్ని సామాన్లు అవి పెట్టేసుకొని, ఇక్కడ ఇంకొక వైపు ఏమో ర్యాక్, ఐరన్ ర్యాక్ పెడతానండి. సో దా డైలీ వేర్ బట్టలన్నీ అందులో వేసుకుంటాను. సో ఇక్కడ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను. ఇందాకటి సారీ అదేమీ లేదు, అది నేను ప్లెయిన్ డ్రెస్ ప్లెయిన్ శారీగా కన్వర్ట్ చేసేసి, అంటే అందులో ఉండే చెమ్కీలు మొత్తం తీసేసి ప్లెయిన్ శారీగా కన్వర్ట్ చేసేసి దాన్ని డ్రెస్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. అది నా మ్యారేజ్కి ముందు తీసుకున్నటువంటి శారీ. ఇప్పుడు బ్లౌజ్ అనేది సెట్ అవ్వట్లేదు, ప్లస్ ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి అలా ఆలోచించాను అనమాట. సో అలా ఆలోచించి సో ఆ శారీని అయితే బయటికి తీశాను. హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కనుక వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ఇప్పుడు వెళ్దాము అని చెప్పేసి గొడుగు వెతికాను. చెప్పాను కదా, గొడుగు అనేది దొరకలేదు. సగం ఇలాగే సర్దేసిన తర్వాత సగం సర్దడంలోనే బయటికి వెళ్లాల్సి వచ్చింది. సో చూసారు కదా, వర్షం నీరు మొత్తం. మాకు ఇంకా ఏంటంటే కొంచెం మట్టి రోడ్లు, ప్లస్ ఆవులు గేదెలు ఉండడం వల్ల మట్టి పేడ ఇవన్నీ రోడ్ల మీదే ఉండి కొంచెం అంటుకో, ఐ మీన్ కాలు చిప్చిప్చిపా ఉంటాయి. తడి ఉంటే నాకు నచ్చదు, ఎంత ఎండ ఉన్నా చలి ఉన్నా భరిస్తాను, కానీ వర్షాన్ని మాత్రం చిరాకు వచ్చేస్తుంది. ఏమైనా వర్షం తల మీద పడినా హెడేక్ వచ్చేస్తుంది. సో నాకు వర్షానికి బేసిక్గా నేను సెట్ అవ్వను అనమాట, నాకు పడినటువంటిది వర్షం అనమాట. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నేను ఒక బయటికి వెళ్ళాను అంటే ఒక 4-5 వర్క్స్ పట్టుకొని వెళ్తాను అనమాట. ఒకేసారి వెళ్ళి అలా కంప్లీట్ చేసుకొచ్చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తాను. ఎప్పుడైనా సరే నేను వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్తాను. ఈ అలవాటు అనేది నాకు ముందు నుంచే ఉంది. సో ఫైనల్గా ఇందాక నేను మీకు చూపించిన పింక్ శారీని ఇక్కడికి తీసుకొచ్చాను, ఈ బొటిక్లో అడుగుదామని. అది ఇంకొక 2-3 డ్రెస్సెస్ అవి ఉంటే పాపతో ఒక ఫ్రాక్ అది కుట్టించాలి అని చెప్పి అడుగుదామని అక్కడికి వెళ్తే ఆవిడ రాలేదు మాస్టరు. సో నేను వ్యాక్సినేషన్ సెంటర్కి వస్తే ఇక్కడ కోవిషీల్డ్ మాత్రమే ఉన్నాయి, కోవాక్సిన్ లేదు అని అన్నారు. లైన్ చూసే మాత్రం బీభత్సంగా ఉందండి, ఎటువంటి సోషల్ డిస్టెన్స్ ఏమీ లేదు, దారుణంగా ఉంది. సో మళ్ళీ వచ్చేసాను. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినప్పుడు కోవాక్సిన్ 150 డోసెస్ ఉన్నాయని చెప్పి ఉందన్నమాట. సో మీకు ఆ బోర్డు కూడా చూపిస్తున్నాను. జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఒక జెంట్స్కో లైను లేడీస్కో లైను అని పెట్టేశారు. సో ఫైనల్గా వ్యాక్సిన్ తీసుకునేటటువంటి డే అయితే వచ్చేసింది. సెకండ్ డోస్ కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ ఒక స్కూల్ ఉంటే మా పాపకి అడ్మిషన్ కోసమని స్కూల్కని వెళ్ళి, సో అక్కడ సిలబస్, ఎల్కేజీకి ఉన్న సిలబస్ ఏంటి, యూకేజీకి ఉన్న సిలబస్ ఏంటి అన్నీ కూడా కంపేర్ చేసుకుంటున్నాను. సో ఎల్కేజీకి అయితే ఆల్మోస్ట్ తనకు వచ్చినటువంటివే ఉన్నాయి. తను ఇప్పుడు 1-40-50 వరకు రాస్తుంది, A-Z రాస్తుంది క్యాపిటల్ లెటర్స్. స్మాల్ వి ఇప్పుడే ప్రాక్టీస్ చేయిస్తున్నాను, ట్యూషన్కి అది పంపిస్తున్నాను. రైమ్స్ స్టోరీస్ కొంచెం అంత ఐడియా ఉందన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినా అవన్నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడేసి, ఇవాళ మాకు సంత ఉంటుందన్నమాట ఫ్రైడే. సో ఇది ఒక 2 వీక్స్ బ్యాక్, ఒక లాస్ట్ వీక్ ఇది. సో మీకు ఇది 10 డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట. నాది వచ్చేసి 24th అయ్యింది వ్యాక్సినేషన్ అనేటటువంటిది, 24th అయింది. వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ చేసేసాను. ఈ సందుని ఇలా నీట్గా డెకరేట్ చేసేసుకున్నాను. సో ఇక్కడైతే నా ఫస్ట్ 2 ర్యాక్స్ మా హస్బెండ్ ఉంటాయి, కింద 2 ర్యాక్స్లో నాది ఒక ర్యాక్ పాపది ఒక ర్యాక్ అన్నట్టుగా ఉంచుకుంటాను అనమాట. ఇవన్నీ డైలీ వేర్ క్లోత్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దాని పక్కన కూలరు, కూలర్ పైన కొంత స్టఫ్ లాంటిది ఉంటుంది, పక్కన ఒక పాత టీవీ ఉంది, అండ్ అంతే ఇంకా సందులో అవే ఉంటాయన్నమాట. బెడ్షీట్స్ ఇవన్నీ ఇక్కడ రెగ్యులర్గా ఉండేటటువంటివి ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత
వ్యాక్సిన్ వేయించుకొని వచ్చిన వెంటనే ఇది కంప్లీట్ చేశాను. ఆ రోజు నాకు ఏం అనిపించలేదు, కొంచెం చిన్న లైట్ ఫీవర్ లాంటిది, అయితే లైట్ ఫీవర్ కూడా కాదు, చిన్న కాళ్ళు చేతులు పీకుతున్నట్టుగా అనిపించింది. కోవాక్సిన్కి ఫీవర్ ఏం రాదండి నాకు తెలిసినంత వరకు, కాళ్ళు చేతులు బాడీ పెయిన్స్ ఇలాంటివి మాత్రమే వస్తాయి. సో ఇక్కడ ఏవో కొన్ని ఆర్గనైజ్ చేసేసాను, ఇలాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఏం రెసిపీస్ ప్రిపేర్ చేశాను ఏంటి అనేటటువంటిది కూడా నేను మీకు చెప్తాను. సో లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ నేను సంతక్ అనేది వెళ్ళానన్నమాట. యాక్చువల్గా నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత కూరలు ఏం లేవు ఈ వీక్, అందుకని కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి అని అనుకున్నాను. ముందుగా పువ్వులు తెచ్చుకున్నాను, దేవుడికి పూజ చేసుకోవడానికి పువ్వులు తెచ్చుకున్నాక వాటిని ఇలాగా బాక్స్లో పెట్టుకుంటాను, సో దట్ నాకు పాడవకుండా ఉంటాయని చామంతులు, గులాబీ పూలు, మల్లె మొగ్గులు తెచ్చానన్నమాట. దండ కాకుండా విడిగా కూడా తెచ్చుకుంటాను లక్ష్మీదేవికి పూజ చేద్దామని చెప్పేసి. నాకు శుక్రవారం కనుక నేను ఒక్కొక్కసారి అవ్వదు, శుక్రవారం మామూలుగా ఇంట్లో ఈ పువ్వులు ఉండిపోతే పూజ చేసుకుంటాను, మళ్ళీ తెచ్చినవి ఈ వీక్ అంతా కంటిన్యూ చేస్తుంటాను. ఇక్కడ ఏమిటో మా పాప వింత కొత్త ఆట నాకు తెలీదు, బొమ్మలన్నీ పెట్టుకొని ఆ జెమ్స్ని ఏవో చపాతీలు ఇవి అని చేస్తే తన ఆట తను ఆడుకుంటుంది. సాధ్యమైనంత వరకు దీంతో డిస్టర్బెన్స్ ఉండదు, అది ఎంత చిరాకు చేస్తుందో అంతే కామ్గా ఉంటుంది, అంతే అన్నీ ఉన్నాయన్నమాట, అన్నీ మిక్స్డ్ ఆల్ మిక్స్డ్ ఈ పాప. సో ఏంటో దాని ఆట అది ఆడుకుంటుంది. మొన్న బొమ్మలు అవి కొన్నాను అనమాట వైజాగ్లో, కొన్ని ఈ స్టీల్ సామాన్లు అవి, సో వాటిని పెట్టి అది ఆడుకుంటుంది. దానికి రెండు జెమ్స్ ప్యాకెట్స్ లాంటివి ఏవో ఇచ్చేసాను. పువ్వులు అలాగే పెట్టాలి, ఇంకొక మోడల్లో పెడితే మేము ఒప్పుకోం అనమాట. రెండు పిలకలు వేసి ఆ యూ షేప్లో పెట్టాలి, కిందకు వేలబడకూడదు, అది మా పాప స్పెషాలిటీ. కానీ పువ్వులు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ చూసారా చందమామ ఎంత బాగుందో, ఇది పౌర్ణమి ముందు రోజు పౌర్ణమి రోజు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు. సో నిజంగా అండి బ్యూటిఫుల్ అమేజింగ్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. దగ్గర నుంచి అంటే ఎంత జూమ్ చేశాను దగ్గర నుంచి తీయడానికి అనేసి క్లియర్ క్లారిటీ అనేది మిస్ అవుతుంది, సో అది యాక్సెప్ట్ చేయాల్సింది. సో ఫైనల్గా మా చందమామ అనేది వచ్చేసాడు, ఇంత అందంగా ఉన్నాడు. సో ఈ చెప్పాను కదా ఇది ఒక ర్యాండమ్, ఇదేనండి ఆ సారీ, ఇదంతా ర్యాండమ్ బ్లాగ్, చిన్న చిన్న బిట్స్ అక్కడక్కడక్కడక్కడ, కానీ ఆ వీక్లో చేసినటువంటివి, ఆ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇలా 3 డేస్కి అనమాట. సో ఈ సారీకి ఉండే చిప్స్ పూసలు అన్నీ తీసేస్తున్నాను అనమాట. తీసేసి దీన్ని నేను స్టిచ్చింగ్కి ఇద్దాము అని చెప్పేసి, ఇంకా కొంచెం ఉంది, ఇప్పటికీ ఇంకా కొంచెం ఉంది అనమాట. ఆ చిన్న చిన్న పువ్వులు అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయలేదు. మిగతా సైడ్ మొత్తం అంటే అన్నీ తీసేసాను, ఆల్మోస్ట్ 70% వర్క్ డన్. ఇవి 30% చేసినప్పుడు ఇన్ని ఉడాయి అనమాట. మా పాపది ఏదో ఫ్రాక్వి కూడా ఉంటే పెద్ద పెద్ద పూసలు అవన్నీ ఉంచాను, మెటీరియల్ అనేటటువంటిది ఉంచుతాను ఇలాగా, సో దట్ ఎప్పుడు ఎందుకు ఏది పనిచేస్తుందో తెలియదు అని చెప్పి మొత్తం మెటీరియల్ అంతా చిన్న బాక్స్లో పెట్టేసి ఉంచుతాను. కంప్లీట్ అయిన తర్వాత వేరే బాక్స్లో షిఫ్ట్ చేద్దామని ప్రస్తుతానికి ఈ బాక్స్లోనే ఉంచేసి వర్క్ అనేది చేస్తున్నాను. సో ఇదండి వాళ్ళ వ్లాగ్, ఓవరాల్గా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.